హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా? నేను చాలా బాగున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న వ్లాగ్ చూపించబోతున్నాను. ఏంటి అన్నది, అది ఈరోజు మీరు ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూసేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే క్లిక్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి ఇది ఏంటని చూస్తున్నారా, ఇది వచ్చేసి ఆంటీ వేయవలసినటువంటి డిజైన్ అంట అండి. ఒక కస్టమర్ వచ్చేసి ఎలా అతికించి ఇచ్చిందంటే, ఇవి చాలా దగ్గరగా అతికించి ఇచ్చారనమాట. సో తనకు పని ఉండకుండా అని చెప్పేసి, కానీ ఇలా అతికించడం వల్ల ఆంటీకి చాలా ఇబ్బంది అవుతుందంట. చూడండి, అసలు ఒక్కొక్క గ్లాస్కి గ్యాప్ అనేది లేకుండా కూడా అతికించింది అనమాట. ఇంకొకటి ఏం చేశారంటే, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మనకు వర్క్ అన్నది చేయడం అవసరం లేదని చెప్పేసి గ్లాస్ మిర్రర్ అన్నది అతికించలేదు. సో ఒక చేతికి ఎలాగో వేపించుకుంటూలేను కదా అని చెప్పేసి ఇంకొక చేతికి చూడండి చాలా హెవీగా అతికించి ఇచ్చిందనమాట ఈ ఆంటీ. సో చూడండి, ఇలా ఉంటే ఎలా వేయాలమ్మా అని చెప్పేసి ఆంటీ నన్ను అడుగుతున్నారు. సో ఈ డిజైన్ వేయాలి అంటే ఆంటీ 3-5 తీసుకుంటుందంట, చాలా హెవీగా ఉంది కాబట్టి. ఒక బ్లౌజ్ మొత్తానికి ఎన్ని ఉన్నాయంటే, టోటల్గా అంటే 60 ఫ్లవర్స్ ఏమో ఉన్నాయండి దాదాపుగా. అవి కౌంట్ చేసిందంట ఆంటీ, ఫ్రంట్ బ్యాక్ అలాగే హ్యాండ్స్ అంతా కౌంట్ చేసింటే 60 ఉన్నాయని చెప్పింది. సో అది వచ్చేసి నైట్ తీసినటువంటి వీడియో, ఇది వచ్చేసి మార్నింగ్. ఈ మార్నింగ్ వచ్చేసి ట్యూస్డే. ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అన్నమాట. ట్యూస్డే రోజు నేను ఇక్కడ వచ్చిన తర్వాత షాప్లో క్లీనింగ్ అయిపోయింది, అలాగే పూజ చేసేది అయిపోయింది. అంతా పూజ చేసుకునేసరికి కస్టమర్ వస్తే కస్టమర్కి శారీస్ అన్నవి చూపించానన్నమాట. సో నేను వాళ్ళకి చూపించినవి తీసి పెడదామని చెప్పేసి ఇక్కడ తీస్తున్నాను. అలాగే మీకు కొద్దిగా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి చిన్నగా చూపిస్తున్నానమాట. సో ఇక్కడ నేను శారీస్ అన్నవి నీట్గా సర్దుదామని చెప్పేసి సర్దుతున్నాను. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, నేను శారీస్ మొత్తం ఒకే ప్లేస్లో పెట్టాను, ఎందుకంటే మనకు అమావాస్య దగ్గరకు వచ్చింది కదా, పెత్తర్ల మాస ఇది. సో ఆ పెత్తర్ల మాసకు చీరలు తీసుకెళ్ళడానికి వస్తారు, అందుకోసం వాళ్ళకి కనిపించేలాగా ఉండాలని చెప్పేసి సర్దానని చెప్పాను కదా. సో ఈ ర్యాక్లో నేను సర్దానమాట. బయట సైడ్ నుంచి చూసారంటే కనుక సూపర్గా కనిపిస్తుంది, మీకు అది కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. సో బయట నుంచి చూపిస్తే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మనం లోపల నీట్గా సర్దామంటే బయట సైడ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో నేను అలా కనిపించాలని చెప్పేసి మొన్న ఒక రోజంతా టైం తీసుకొని సర్కు వచ్చిన తర్వాత నీట్గా ఏ శారీస్ ఎక్కడ అని చెప్పేసి నీట్గా క్లియర్గా సర్దానమాట. సో ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి. నేను బాగా సర్దానా లేదంటే ఇంకా సర్దాల్సింది ఏమైనా ఉందా, నాకు కొంచెం మంచి మంచిగా సజెషన్స్ కూడా ఇవ్వండి. సో ఇక్కడైతే ఈ ర్యాక్లో వచ్చేసి నేను ఇక్కడ లేసెస్ అలాగే కాటన్ శారీస్ అన్నవి సర్దానమాట. సో నేను మీకు ఆ రోజు చూపించాను కదా, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ బ్లౌజెస్ పెట్టాను, తర్వాత మళ్ళీ నాకు ఎందుకు బ్లౌజెస్ ఇక్కడ తట్టుకొని చెప్పేసి బ్లౌజెస్ తీసేసి ఇక్కడ నేను శారీస్ అన్నవి పెట్టానమాట. కస్టమర్స్కి ఈజీగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి. సో కింద వచ్చేసి శారీస్ సర్దాను, పైన వచ్చేసి జ్యువెలరీ అన్నమాట. సో మా ఈ కొత్త ఛానల్లో మా షాప్ని చూపించలేదు కదా, సో మీ అందరికీ మా షాప్ ఒక్కసారి చూపిస్తాను, చూసేయండి ఎలా ఉందన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా షాప్ చూడండి. టోటల్గా మొన్న ఆర్గనైజింగ్ ఇలా చేశానన్నమాట, నేను అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను సర్దుకున్నాను. సో ఎలా ఉంది అన్నది నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో అన్నది, మా షాప్ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్స్లో చెప్పండి. ఇక్కడ వచ్చేసి నేను వేరే ఏదో చెప్పాలనుకుంటున్నాను, అందుకే అది తీసేసి నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడైతే నేను మీకు శారీ చూపించాలనుకుంటున్నాను, అది చూసేయండి. సో ఈరోజు నేను ఒకటి ఆన్లైన్ నుంచి ఒక శారీ తెప్పించాను, తులసి బొటిక్ నుంచి. చాలా అంటే చాలా బాగుంది, ఇది కూడా కస్టమర్ బుక్ చేసుకున్నటువంటి శారీ అనమాట. సో ఈ శారీని నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ శారీ ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శారీ ఏంటి అనేది చూసేద్దాం. సో నేను చూపించబోతున్నటువంటి శారీ ఇదేనండి. ఈ శారీ నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను.
సో ఇదేనండి నేను తెప్పించినటువంటి ఆన్లైన్లో శారీ అన్నది. ఈ శారీది నేను పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను. సేమ్ యాష్ ఇటీస్గా వచ్చింది. ఈ శారీ కలర్ మొత్తం యాష్ కలరు, చాలా బాగుంది శారీ అయితే. సో ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి పింక్ కాంబినేషన్ అన్నమాట. సో ఇది వచ్చేసి సాయి పల్లవి వేసుకైనటువంటి శారీ. సో నేను మీకు ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను, చాలా బాగుంది. నేను మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీని. సో ఇది వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది అన్నమాట. ఈ విధంగా అసలు కనిపించట్లేదు. సో ఇలా వస్తుంది పళ్ళు. పళ్ళు మొత్తం మనకి చుట్టుకుతా ఈ విధంగా కుందన్ అన్నది యాడ్ చేశారు. ఇది కుందన్ కూడా కాదు, ఇది సంథింగ్ ఏదో ఉంది, బాగా గట్టిగా ఉంది, అసలు ఊడిపోదండి వాష్ చేసినా కూడా. మొత్తం ఈ విధంగా పళ్ళు చుట్టూ కూడా ఇచ్చారు శారీకి కింద బార్డర్ లాగా. మొత్తం ఇలా ఈ విధంగా ఉంది. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే బ్యాక్ కూడా మనకి ఈ విధంగా బార్డర్ లాగా ఇచ్చారనమాట. మనం ఫాల్ కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఫాల్ వేయించుకోకుండా కూడా మనం ఈ శారీ అన్నది కట్టుకోవచ్చు అనమాట. సో కింద పైపింగ్ అన్నది మనకి పింక్తో ఇవ్వడం వల్ల కింద లోపల మనకి పింక్ కలర్ క్లాత్ అన్నది వేశారు. సో శారీ అయితే సూపర్గా ఉందండి, చాలా 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 స్మూత్గా ఉంది. క్లాత్ అన్నది నేను చెప్తున్నాను కాదు, డెఫినెట్గా మీరు కూడా తెప్పించుకోండి, చాలా అంటే చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి యాష్ కలర్ అవ్వటం వల్ల నేను ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నాను, కానీ అంత మీకు లుక్ అయితే కనిపించట్లేదు, ఈ వీడియోలో కనిపించట్లేదండి. రియల్గా అయితే చాలా బాగుంది. ఇందులో కలర్స్ అయితే ఇంకా సూపర్గా ఉన్నాయి. ఇందులో ఉండే కలర్స్ కూడా నేను మీకు పిక్స్ యాడ్ చేస్తాను లాస్ట్కి, చూడండి ఒకసారి ఎంత బాగున్నాయంటే పిక్స్ అంత బాగున్నాయండి. సో ఇది వచ్చేసి మనకి 950 రూపీస్ పడిందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 950 రూపీస్. సో ఇది వచ్చేసి మనకి కుందన్ లాగా యాడ్ చేశారనమాట. ఇవైతే మాత్రం అసలు ఓడిపోవండి, మనం గట్టిగా చేయితో పట్టుకొని పీకితే తప్ప వాటర్లో వేసినా కానీ మనము వాష్ చేసుకున్నా కానీ అస్సలు ఓడిపోదు, చాలా గట్టిగా ఉన్నాయి. శారీకి కాంబినేషన్ బ్లౌజ్ అయితే అద్దరిపోయింది. పింక్ కలర్ రావడం వల్ల ఈ శారీకి అందం అనేది వచ్చిందండి. సో నేను మీకు సాయి పల్లవి వేసుకున్న పిక్ యాడ్ చేశాను కదా, చూసారు కదా మీరు ఆ ఫోటోని ఎలా ఉంది, మీకు నచ్చిందా? అది సేమ్ అదే యాస్టీస్గా ఆ ఫోటోలో ఎలా అయితే ఉందో సేమ్ అదే వచ్చిందండి. కాకపోతే మనకి ఈ బ్లౌజ్ అన్నది కొంచెం డిఫెక్ట్ అంటే వాళ్ళు ఏం చేశారంటే ఒక్క సైడ్ మాత్రమే ఇచ్చారనమాట మనకి బ్లౌజ్కి వర్క్. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే వాయిస్ అన్నది చాలా తక్కువగా వచ్చిందనమాట, అందుకోసం అని చెప్పేసి నేను ఆ వాయిస్ తీసేసి నేను మళ్ళీ వాయిస్ అన్నది చేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా, ఇది అండి బ్లౌజ్. యాస్టీస్గా అదేవిధంగా ఒకే సైడ్ టోటల్గా ఇచ్చిందంటే చాలా బాగుండు, బట్ వాళ్ళు ఏం చేశారంటే ఒకే హ్యాండ్కి సరిపడా మాత్రమే ఇచ్చారు. సో అదొకటే డిఫెక్ట్ అనమాట. అది కూడా మనం అడ్జస్ట్ చేసి కుట్టామంటే బక్కగా ఉండే వాళ్ళకైతే మనకి అవుతుంది, కానీ కొంచెం దుబ్బగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకైతే అది మనకి రెండు చేతులకైతే సరిపోదు, ఒక చేతికి మాత్రమే అవుతుంది అనమాట. సో అదొకటేనండి డిఫెక్ట్. నేను ఈ శారీ తీసుకున్న అమ్మాయి బక్కగానే ఉంది, సో ఆ అమ్మాయికి అయితే సరిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను, ఇక్కడ ఈ ఇలా చూపిస్తున్న విధంగా మాత్రమే ఇచ్చారు. దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలో ఏంటో మరి, నా దగ్గర కుందన్స్ ఉంటాయి కాబట్టి సో వాటిలో ఏవైనా దీనికి మ్యాచ్ అయ్యేవి ఏమైనా ఉంటే చెక్ చేసి బ్లౌజ్ అన్నది స్టిచ్ చేసిన తర్వాత వాటిని అతికించిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. సో ఇలా ఉందన్నమాట. ఈ అమ్మాయి వచ్చేసి శారీ తెప్పించిన తర్వాత మీరే స్టిచ్చింగ్ చేయించి ఫాల్ అంతా వేయించి ఇవ్వండక్క అన్నారు. సో ఫాల్ అయితే నాకు తెలిసి అవసరం లేదు ఫ్రెండ్స్ దీనికి, ఎందుకంటే ఫాల్స్కి ఆల్రెడీ క్లాత్ అన్నది ఇచ్చారు కాబట్టి క్లాత్ ఉండడం వల్ల మనకి కింద ఫాల్ వేసుకోవాల్సినంత అవసరం అయితే లేదు. శారీ అయితే బాగుంది, బ్లౌజ్ అయితే కొంచెం డిఫెక్ట్ వచ్చింది. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో చూసేద్దామా మరి. ఇక్కడ మా స్టూడెంట్స్ వచ్చేసి ఒక బ్లౌజ్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. సో ఈ బ్లౌజ్ వేస్తున్నారు, ఇది కొంచెం చూసారా కొంచెం వంకర పోయింది. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ నార్మల్గా రౌండ్గా ఉండే ఫ్రేమ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫ్రేమ్ కన్నది ఫిట్ చేసుకునింది. ఫిట్ చేసుకొని కొంత కుట్టిన తర్వాత వాళ్ళ పిల్లల ఫ్రేమ్ అన్నది తీసేశారంట. అలా తీసినప్పుడు అది మళ్ళీ ఫిట్ చేసుకోవడం వల్ల కొద్దిగా క్రాస్ అన్నది వచ్చింది. అలాగే మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు చూస్తున్నారా, లెఫ్ట్ హ్యాండ్తో కుడుతుంది చూడండి మా స్టూడెంట్ మానస. లెఫ్ట్ హ్యాండ్తో కుట్టినా కూడా చాలా ఫాస్ట్గా కుడుతుంది, చాలా నీట్గా కుడుతుందండి, ఫినిషింగ్ అన్నది బాగుంటుంది. సో ఈ అమ్మాయి ఏది చేసినా లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తుందంట, తనకి చిన్నప్పటి నుంచి లెఫ్ట్ హ్యాండ్ అన్నది అలవాటంట. సో ఇక్కడ వచ్చేసి పుష్ప వచ్చేసి పానీ వర్క్ అన్నది స్టిచ్ చేస్తుంది. సో ఈ అమ్మాయిది అన్నమాట ఈ బ్లౌజ్ అన్నది, చాలా తొందరగా నేర్చుకున్నారు. ఆల్మోస్ట్ నేను అన్ని స్టిచ్చింగ్స్ నేర్పించాను వీళ్ళకి. నెక్స్ట్ ఇంకా వీళ్ళు
ప్రాక్టీస్ కావాలండి, మెయిన్ ప్రాక్టీస్. మనం మగ్గం వరకు నేర్పించడం అంటే మేము స్టిచ్చెస్ అయితే చూపిస్తాం కానీ ఎక్స్పీరియన్స్ అయితే 100% రావాలండి. 100% రావాలంటే వాళ్ళు పర్ఫెక్ట్గా ఇంటి దగ్గర అయితే ప్రాక్టీస్ అయితే చేయాలి. అలా ప్రాక్టీస్ చేస్తే తప్ప వర్క్ అన్నది రాదు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ వీడియో. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మనం శారీ తెప్పించినటువంటి పిక్స్ ఎక్కడో మిస్ అయిపోయాయి ఫ్రెండ్స్, ఖచ్చితంగా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.